హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మోడర్న్ అర్ధాంగి. ఎలా ఉన్నారండి అందరూ? ఏం చేస్తున్నారు? ఏంటి సంగతులు? సో నాకు కామెంట్ చేసి చెప్పేసేయండి. సో నేనైతే ఇప్పుడే ఆఫీస్ నుంచి వచ్చాను, సాయంత్రం 6 అయింది. సో చెప్పాను కదా లాస్ట్ వీడియోలో ఈ వీక్ అంతా ఫుల్ బిజీ అని ఆఫీస్లో. బట్ ఆ వర్క్ అయితే అయిపోయింది, 6 వచ్చేసాను. లాస్ట్ 2 నుంచి కొంచెం లేట్ అవుతుంది ఇంటికి రావటం కూడా, బట్ ఈరోజు వచ్చేసాను. బట్ బాగా హెక్టిక్గా ఉందన్నమాట మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఆఫీస్లో. సో జస్ట్ వచ్చాను, ఇంకా యశ్వంత్ రాలేదు. హ్యాపీ ఏమో బోర్డింగ్లో ఉన్నాడండి. శోభ వాళ్ళ బాబుకి కొంచెం బాగాలేదని చెప్పి తనని హ్యాపీని బోర్డింగ్లో ఇచ్చేసి వెళ్ళిపోమని చెప్పాను. తను బాబుని చూసుకుంటుంది కదా పాపం, ఫుల్ డే ఇంట్లో ఉండటం ఎందుకని. సో పొద్దున్నే పని చేసేసి హ్యాపీని అక్కడ ఇచ్చేసి వెళ్ళిపోయింది. సో వెళ్ళి తీసుకురావాలి. 2 నుంచి వాడు బోర్డింగ్కి వెళ్తున్నాడు కాబట్టి ఫుల్ డాగ్స్తో ఆడి ఆడి అలసిపోతాడు కదా, అందుకే నైట్ 10 దాకా ఉంచట్లేదు. చాలా టైర్డ్ అయిపోతున్నాడు, ఎగ్జర్ట్ అయిపోతున్నాడు. సో ఇప్పుడు వెళ్ళి తీసుకొచ్చేస్తాను. సో వాడిని తీసుకొచ్చి కొద్దిగా టీ పెట్టుకుని తాగితే కాస్త రిఫ్రెష్ అవుతుందన్నమాట. మార్నింగ్ నుంచి పడిన స్ట్రెస్ అంతా కొంచెం తగ్గుతుంది, కాస్త మైండ్ రిఫ్రెష్ రిలాక్స్ అవుతుంది. సో ఆ తర్వాత ఏం చేయాలో చూద్దాం. డిన్నర్ పని అయితే ఏం లేదు, పొద్దున్నే చేసేసాను. సో ఆఫీస్లో యూజువల్గా బిజీ స్కెడ్యూల్స్ నడిచేటప్పుడు ఇంట్లో ఎంత కుదిరితే అంత పని తగ్గించుకుంటాను. సో సింపుల్ మీల్స్, వన్ టైం కుకింగ్ అలా చేసుకుంటే కొంచెం ఈవినింగ్ స్ట్రెస్ఫుల్గా లేకుండా ఉంటుంది, కొంచెం మైండ్ అండ్ బాడీ కూడా రిలాక్స్ అవ్వాలి కదా. సో అలా బ్యాలెన్స్ చేసుకుంటూ ఉంటాను అన్నమాట. సో కుకింగ్ పని అయితే లేదు, కానీ ఏం చేయాలో క్లారిటీ లేదు ప్రస్తుతానికి. చూద్దాం, ముందు హ్యాపీని తెచ్చుకుని టీ తాగి ఆ తర్వాత ఏమేం చేస్తున్నానో చూపిస్తాను. సో పదండి హ్యాపీ తీసుకొద్దాం ముందు. సో డ్రెస్ చేంజ్ చేసుకున్నాను, హ్యాపీని తీసుకొచ్చేసానండి. సో బాగా అలసిపోతాడనమాట, ఫుల్ డే ఆడుకుంటాడంటే వేరే డాగ్స్తో ఆడుకోవచ్చు కదా, కాసేపు రెస్ట్ తీసుకోవటం పడుకోవడం ఎందుకు, టైం వేస్ట్ అనుకుంటాడు. సో ఫుల్ డే ఆడుతూ ఉంటాడు, బాగా అలసిపోయి వస్తాడు యాక్చువల్గా మేము తీసుకొచ్చేసరికి ఈవినింగ్. సో వాడిని తీసుకురాగానే నేను చేసే ఫస్ట్ పని క్లీనింగ్ అండి, అంటే వేరే డాగ్స్తో ఆడుకుంటాడు, ఇన్ఫెక్షన్స్ ఉంటాయి. సో అందుకని చెప్పి రాగానే క్లీనింగ్ చేసేస్తాను ముందు, చాలా డర్టీ అయిపోయి వస్తాడు యాక్చువల్లీ. సో స్నానం మేము హ్యాపీకి 15 ఒకసారి చేయిస్తామండి. చిన్నప్పుడు వీక్లీ వన్స్ చేయించేవాళ్ళము, బట్ తర్వాత వెట్ చెప్పారు, చిన్న బ్రీడ్స్ కదా అవి టెంపరేచర్ రెగ్యులేషన్ అవి బాగా చేసుకోలేవు అని చెప్పి. సో అందుకని చెప్పి డైలీ క్లీన్ చేస్తాను డెఫినెట్గా, మార్నింగో ఈవినింగో ఇప్పుడు కుదిరితే అప్పుడు. అండ్ 15 ఒకసారి స్నానం చేయిస్తామన్నమాట. సో వాడి పెట్ వైప్స్ వస్తాయి, సో వైప్స్తో క్లీన్ చేసేసి డ్రై షాంపూ వస్తుంది అనమాట, షాంపూ వేసేసి మంచి కాటన్ టవల్తో క్లీన్ చేసేస్తాను. సో అయిపోయిందండి, హ్యాపీని క్లీన్ చేయటం అయిపోయింది. నేను కిచెన్లోకి వచ్చేసాను టీ పెట్టడానికి, పుదీనా అల్లం టీ. సో శోభ కూడా వచ్చింది, ఇద్దరం కలిసి టీ తాగుతాం అన్నమాట. సో ఆఫీస్ అప్డేట్స్ వచ్చేసి చెప్పాను కదండి, నెక్స్ట్ వీక్ మా యుఎస్ టీమ్ వస్తుందని చెప్పి. సో అందుకని చెప్పి కొద్దిగా అరేంజ్మెంట్స్లో బిజీగా ఉన్నాం. సో నెక్స్ట్ వీక్ వన్ ఆఫ్ ది ఈవెంట్ మేము రిసార్ట్లో టీమ్ అవుటింగ్ ప్లాన్ చేస్తున్నామండి. ఆ రిసార్ట్ వచ్చేసి బెంగళూరు అవుట్స్కర్ట్స్లో ఉంది. సో నేను నా టీమ్ని తీసుకున్న రిసార్ట్కి వెళ్ళాను, అంటే అన్ని ఆర్గనైజింగ్ ఎలా చేయాలి ఏంటి అని నిన్న వెళ్ళొచ్చామన్నమాట. సో మేము వెళ్ళేటప్పుడు 3 జర్నీ పట్టింది కాబట్టి కొంచెం ఎంజాయ్ చేసాం, పాటలు పాడాం, ఆ క్లిప్స్ రికార్డ్ చేశాను. సో మేము టీ తాగేలోపు మీరు అవి చూసేయండి. Lay la 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 la
సో ఇదేనండి నేను చెప్పిన రిసార్ట్. సో ఆ రోజు ఎలా ఆర్గనైజ్ చేయాలి, ఇక్కడ ఏమేమి యాక్టివిటీస్ ఉన్నాయని చెప్పి ఇక్కడ వాళ్ళ టీంతో డిస్కస్ చేస్తున్నాము. సో ఆల్మోస్ట్ 80 మెంబర్స్ వస్తున్నాం అన్నమాట మా కంపెనీ తరపు నుంచి. సో అదంతా ఎలా ఆర్గనైజ్ చేయాలి, టీమ్ బిల్డింగ్ అవన్నీ ఎలా ప్లాన్ చేయాలి, సో అదే డిస్కస్ చేస్తున్నాం. ఆల్మోస్ట్ 2 to 3 అవర్స్ స్పెండ్ చేశాను ఇక్కడే. తర్వాత అంతా డిస్కస్ చేసి కొంచెం ఏం చేయాలో ఏంటో అన్నీ మాట్లాడి మొత్తం ఫైనలైజ్ చేసి వచ్చేసామన్నమాట. సో నిన్న ఫుల్ డే ఇదే అయిపోయింది. సో అదండి బ్యాక్ టు టుడేస్ ఈవినింగ్ వ్లాగ్. సో నిన్న క్లిప్స్ కొన్ని రికార్డ్ చేశాను, సరేలే ఈరోజు పెద్ద రెసిపీస్ డిన్నర్ రెసిపీస్ అవి చూపించట్లేదు కదా, సో నిన్న క్లిప్స్ యాడ్ చేద్దాము అని చెప్పి యాడ్ చేశాను. సో ఇక్కడ రైస్ పెట్టేశానండి, కర్రీస్ మార్నింగ్ ఉన్నాయి. సో ఈరోజు కంప్లీట్గా రిలాక్స్ అవుతున్నాను, 2 డేస్ నుంచి చాలా స్ట్రెస్ఫుల్ అయిపోయింది అనమాట ఆఫీస్లో. సో ఇవాళ రిలాక్స్డ్ ఈవినింగ్ రొటీన్ అనమాట. సో రైస్ పెట్టాను, ఈలోపు హ్యాపీ ది మార్నింగ్ చేసిన రైస్ ఉందండి, వాడికి డిన్నర్ టైం అయిపోయింది సో వాడికి ఫుడ్ పెట్టేస్తున్నాను. సో నెయ్యి అంటే చాలా ఇష్టం హ్యాపీ గాడికి, సో కొంచెం నెయ్యి వేస్తే తినేస్తాడు. ఐదర్ చికెన్ ఉండాలి, చికెన్ లేకపోతే వేరే ఏదన్నా పెడితే దాంట్లో కొంచెం నెయ్యి వేయాలి. సో నెయ్యి వేసేసి వాడికి ఇక్కడ ఫుడ్ పెట్టేస్తున్నాను. సో వెయిట్ చేస్తున్నాడు ఎప్పుడెప్పుడు పెడతానా అని చెప్పి. సో ఈరోజు క్యారెట్ బటానీ బీన్స్ వేసానండి. సో రోజుకు ఒక రకం వెజిటేబుల్ రైస్లోనే పెట్టి వాడికి బాయిల్ చేసేస్తాను. సో హ్యాపీది అయిపోయిందండి. తర్వాత మేము తినేస్తున్నాం ఇక్కడ. సో యశ్వంత్కి ఈరోజు నైట్ 9:30 నుంచి నైట్ 12:30 దాకా ఎట్ స్ట్రెచ్ 3 మీటింగ్స్ ఉన్నాయి. సో అందుకని చెప్పి యశ్వంత్కి రూమ్లో స్పూన్ వేసి కల్పించేశాను. సో నేను ఇక్కడ టీవీ చూస్తూ తింటున్నాను, యాక్చువల్లీ చాలా రోజులైంది టీవీ చూసి. సో కొంచెం ఇవాళ రిలాక్స్డ్గా ఏ పని చేయొద్దు, కాస్త అలా రిలాక్స్ అవుదాం అనుకున్నాను. సో టీవీ చూస్తూ తింటున్నాను. తర్వాత ఇక్కడ ల్యాప్టాప్ చెప్పాను కదా, ఒకటి 2 మెయిల్స్ చేయాలని చెప్పి. సో దానికి తీసాను, ఇటు ఒక పక్కన హ్యాపీని ఆడిస్తూ మెయిల్స్ అవి చూసుకుంటున్నాను అనమాట. సో ఇవాళ రిలాక్స్డ్ రొటీన్ అండి, ఏ పని చెయ్యట్లేదు. కావాలనే వీడియో కూడా షూట్ చేశాను ఈరోజు, ఎందుకంటే రోజు ఒకేలాగుండో, కొంతమంది నన్ను చూసి చాలా పని చేస్తాను ఇంట్లో అంటారు, బట్ డైలీ అది రియాలిటీ కాదు. ఒక్కొక్క రోజు ఏమి చెయ్యాలనిపించదు అండ్ దట్ ఈస్ పర్ఫెక్ట్లీ ఆల్ రైట్. మనకు అలా అనిపించినప్పుడు మన టైం కూడా మనకు కావాలి. సో ఇక్కడ పైపైన గిన్నెలు సర్దేశానండి, నేను డిషెస్ వాష్ చేసి పడుకుంటాను మీ అందరికీ తెలుసు, బట్ ఈరోజు ఆ పని కూడా చెయ్యట్లేదు. డిషెస్ కూడా వదిలేసాను, జస్ట్ తిన్నాము, పైపైన కిచెన్ క్లీన్ చేసేసాను అంతే. తర్వాత చెప్పాను కదా యశ్వంత్కి మీటింగ్ ఉంది, తనకు లేట్ అవుతుంది. సో తన అన్నారు నీకు రోజు లేట్ అయిపోతుంది వర్క్ ఎక్కువ ఉండటం వలన, సో పడుకో ఈరోజు, నా కోసం వెయిట్ చేయకు అన్నారు. సో కాసేపు అలా బుక్ చదువుతున్నాను, బుక్ చదువుతూ కెమెరా కూడా ఆన్ ఉన్నట్టుంది, అలాగే నిద్రపోయాను నేను యాక్చువల్లీ. సో మధ్యలో చూస్తున్నాను అనమాట సరిగ్గా రికార్డ్ అవుతుందా లేదా అని చెప్పి, అలాగే పక్కకు ఒరిగాను కదా అలా అలా నిద్రపోయాను. తర్వాత యశ్వంత్ వచ్చి కళ్ళజోడు, కెమెరా ఆఫ్ అవన్నీ చేశారనమాట. సో తర్వాత ఎన్నో 20 మినిట్స్ 30 మినిట్స్ రికార్డ్ అయింది, తర్వాత డిలీట్ చేసుకున్నాను. సో ఇది మార్నింగ్ అండి, నెక్స్ట్ డే మార్నింగ్ క్లిప్. యాక్చువల్లీ రాత్రి పడుకుంది మంచం మీద, కానీ నేను లెగిసేది హాల్లో, ఎందుకంటే హ్యాపీ గడు పొద్దునే 6 లేచాడనమాట ఈరోజు. కొంచెం భయం వేసింది, ఏదో సౌండ్ వచ్చింది. సో అప్పుడు వచ్చి నేను హాల్లో వాడితో పడుకున్నాను. సో ఇక్కడే లెగుస్తున్నాను అనమాట, జస్ట్ కెమెరా ఆన్ చేసి లెగుస్తున్నాను. బాగా నిద్ర సరిపోయింది, ఎర్లీగా పడుకున్నాను కదా, అప్పుడప్పుడు అట్లా ఎర్లీగా పడుకోవటం, మనకు మనం టైం ఇచ్చుకోవటం, మనకి నచ్చిన సీరియల్స్ చూసుకోవటం చాలా ఇంపార్టెంట్ ఆ ఎనర్జీ రీగెయిన్ చేసుకోవడానికి. సో ఇక్కడ హ్యాపీగా చూడండి, నా కాళ్ళ దగ్గరే బజ్జున్నాడు, చక్కగా నిద్రపోయాడు అనమాట. సో అదండి ఈరోజు సింపుల్ వ్లాగ్, ఏం చేయలేదు, బట్ కావాలని రికార్డ్ చేశాను. ఎక్కువ రెసిపీస్ అవి ఏం లేవు, బట్ ఇట్స్ రిలాక్స్డ్ ఈవినింగ్. సో ఈ వ్లాగ్ మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. ఇప్పటి నుంచి వీడియోస్ కొంచెం రెగ్యులర్గా వస్తాయండి, ఇంకా నెక్స్ట్ ఆల్మోస్ట్ 18th 19th నుంచి నేను ఫ్రీ అయిపోతాను. సో రెగ్యులర్ వీడియోస్ అవన్నీ వస్తాయి. నెక్స్ట్ మోస్ట్లీ సంక్రాంతిది వ్లాగ్ వస్తుంది. సో ఈ వ్లాగ్ మోస్ట్లీ భోగి రోజు వస్తుంది కాబట్టి మీ అందరికీ హ్యాపీ భోగి అండ్ సంక్రాంతి అండి. గాడ్ బ్లెస్ యు ఆల్. సో వీలైనంత రొటీన్లో వీలైనంత డైలీ వ్లాగ్స్ చేస్తాను ఇప్పటి నుంచి. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ఇంకో మంచి వీడియోతో మీ ముందుంటాను. అంటిల్ దెన్ హ్యాపీగా ఉండండి, హాయిగా ఉండండి, హెల్తీగా ఉండండి. టేక్ కేర్ అండి, బాయ్.